తిరుపతి లోక్సభ ఉప ఎన్నికల అక్రమాల ఎపిసోడ్లో మరో వికెట్ పడింది ఎలక్షన్ కమిషన్ సూచనలతో తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ మాజీ డిప్యూటీ కమిషనర్ చంద్రమౌళీశ్వర్ రెడ్డిని సస్పెండ్ చేసింది ప్రభుత్వం ఇప్పటికే ముగ్గురిపై వేటు పడగా మరికొంతమందిపై చర్యలుంటాయనే చర్చ అధికారుల్లో టెన్షన్ పెంచుతోంది రెండు వేల ఇరవై ఒకటిలో జరిగిన తిరుపతి లోక్సభ ఉప ఎన్నికల్లో ఎపిక్ కార్డుల డౌన్లోడ్ వ్యవహారంలో మరో అధికారిపై వేటుపడింది ప్రస్తుతం మెప్మా అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉన్న చంద్రమౌళ్వర్ రెడ్డిని ప్రభుత్వం సస్పెండ్ చేసింది తిరుపతి లోక్సభ ఉప ఎన్నిక సమయంలో చంద్రమౌళీశ్వర్రెడ్డి తిరుపతి మున్సిపల్ మాజీ డిప్యూటీ కమిషనర్ గా ఉన్నారు లోక్సభ ఉప ఎన్నికల్లో వేల సంఖ్యలో ఓటర్ గుర్తింపు కార్డుల్ని ఎన్నికల సంఘం వెబ్సైట్ నుంచి అక్రమంగా డౌన్లోడ్ చేశారు వాటితో పెద్ద ఎత్తున దొంగ ఓట్లు వేశారు అని ఉన్నాయి ఆర్వో లాగిన్తో ఏకంగా ముప్పై వేల ఓటర్ ఐడి కార్డులు డౌన్లోడ్ చేసి వాటిపై ఫోటోలు మార్పింగ్ చేసి దొంగ ఓట్లు వేశారని ప్రతిపక్షాలు సీఏసీకి ఫిర్యాదు చేశాయి దొంగ ఓట్ల వ్యవహారంలో సీఏసీ విచారణ జరిపింది అప్పటి ఆర్వో ప్రస్తుత అన్నమయ్య జిల్లా కలెక్టర్ గిరీష డిజిటల్ లాగిన్ దుర్వినియోగమైనట్లు నిర్ధారించింది వేల సంఖ్యలో ఎపి కార్డులను డౌన్లోడ్ చేసినట్లు గుర్తించింది దీంతో సీఈసీ ఆదేశాల మేరకు కలెక్టర్ గిరీషాను సస్పెండ్ చేశారు సీఎస్ జవహర్ రెడ్డి అంతేకాకుండా గిరీషాకు ఏఈఆర్వోగా ఉన్న తిరుపతి అర్బన్ తహసీల్దార్ జయరాములను ఎన్నికల కమిషన్ సస్పెండ్ చేసింది ఏఈఆర్వోకు సహాయకుడిగా ఉన్న తిరుపతి అర్బన్ డిప్యూటీ తహసీల్దార్ విజయభాస్కర్ ను కూడా సస్పెండ్ చేసింది తాజాగా తిరుపతి లోక్సభ ఉప ఎన్నికల్లో దొంగ ఓట్ల వ్యవహారంలో చంద్రమౌళేశ్వర్రెడ్డిపై చర్యలకు సీఈసీ ఆదేశించడంతో ప్రభుత్వం సస్పెండ్ చేసింది మరోవైపు ఎవరూ నియమించకుండానే తనకు తానే తిరుపతి లోక్సభ ఉప ఎన్నికల్లో ఈఆర్ఓగా వ్యవహరించినట్లు చంద్రమౌళేశ్వర రెడ్డిపై ఉన్నాయి దీన్ని క్రిమినల్ నేరంగా పరిగణించిన సీఈసీ సస్పెండ్ చేయడమే కాకుండా పూర్తిస్థాయి విచారణకు ఆదేశించింది కార్డుల డౌన్లోడ్ దొంగ ఓట్ల వ్యవహారాన్ని సీఈసీ సీరియస్గా తీసుకోవడంతో ఇంకెంతమందిపై వేటు పడుతుందా అనే టెన్షన్ అధికారుల్లో కనిపిస్తోంది